हाय फ्रेंड्स मन चैनल की स्वागतम ई रोजु वीडियो लो इद्दर प्रेमिकुल गुरिंची वारी प्रेम योक्क गोप्पतनम गुरिंची चेप्पबोतुन्नान फ्रेंड्स मन जीवितालु मार्चे ई कथलु मीकु नच्चुतुन्नाया लेदा अनेदी नाकु कामेंट सेक्षन लो तेलियजेयंडी लेदु ई कथलु वद्दु नार्मल गा कोटेशन्स अंटे जीवित सत्याले चेप्पंडी अन्ना कूडा अदे चेप्तान फ्रेंड्स मीकु एदि कावालो नाकु तप्पकुंडा कामेंट रूपंलो चेप्पंडी इंका लेट चेयकुंडा वीडियोनी स्किप चेयकुंडा चूसेयंडी फ्रेंड्स अमेरिकालो अब्बाई पाकिस्तानलो अम्माई इद्दरु ऑनलाइन चैटिंग लो फ्रेंड्स अय्यारु ओकरी अभिप्रायालु ओकरिकी ओकरी इष्टालु मरोकरिकी नच्चायी इद्दरु प्रेमलो पड्डारु मोबाइल नंबर्स कूडा एक्सचेंज चेसुकुन्नारु इला चाला नेलल वरकु वाळ्ळ प्रेम सागुतू वच्चिंदी चाला संतोषंगा उन्न समयंलो ओक रोजु आ अम्मायि नुंडी ए काल कानी मेसेज कानी आ अब्बायिकी रालेदु ఈ అబ్బాయి కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా ఆ అమ్మాయి దగ్గర నుంచి రిప్లై లేదు అలా ఒక రోజు రెండు రోజులు వారం రోజులు గడిచాయి కానీ ఆ అమ్మాయి నుండి ఎటువంటి రిప్లై లేదు ఆ అమ్మాయికి ఏమైనా అయ్యిందా లేదా ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ప్రేమ తెలిసిందా అని ఎన్నో ఆలోచిస్తూ ఆ అబ్బాయి బాధపడుతూ వాళ్ళ చాటింగ్ లో ఉన్న పాత మెసేజెస్ చూసుకుంటూ జీవితం గడుపుతున్నాడు ఆ అబ్బాయి ఇలా 3 సంవత్సరాలు గడిచిపోయింది ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే గడిపాడు హైయర్ స్టడీస్ కోసం ఆ అబ్బాయి ఒక కాలేజ్ కి అప్లై చేసాడు అందులో స్కాలర్షిప్ వచ్చింది ఆ కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడు అక్కడ కొన్ని రోజులకి అతను అనుకోకుండా ఒక అమ్మాయిని చూశాడు ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే ఏదో సంతోషం కలిగింది ఆ అబ్బాయికి అలా ఆ అబ్బాయి ఒకసారి అమ్మాయితో నువ్వంటే ఏదో తెలియని సంతోషం నాకు ఎందుకో తెలియదు నువ్వంటే ఇష్టం ఏర్పడింది అందుకు ఆ అమ్మాయి సారీ నాకు ఇష్టం లేదు అంది అందుకు ఆ అబ్బాయి సారీ నీ అభిప్రాయం గురించి ఆలోచించకుండా నాకు అనిపించింది చెప్పేశాను అన్నాడు అందుకు ఆ అమ్మాయి మీరే కాదు నా మనసులో ఎవరికి స్థానం లేదు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను 3 సంవత్సరాలుగా ఆ అబ్బాయి కోసమే ఎదురు చూస్తున్నాను కానీ ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయి అవునా నాకు కూడా ఇలానే ఒక ప్రేమ ఉంది కానీ అవును మీ పేరు ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి తన పేరు సమీరా అని చెప్తూ కింద ఆ అబ్బాయి బుక్ పైన ఆ అబ్బాయి పేరు రాహుల్ అని చూస్తుంది ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంవత్సరాలు తర్వాత కలిసాము అని వాళ్ళ సంతోషము అంతా ఇంత కాదు ఆ అబ్బాయి ఇలా అడుగుతాడు ఇన్ని రోజులు ఏమైపోయావు ఒక కాల్ లేదు మెసేజ్ లేదు అసలు ఏమైంది అని అడగగా అందుకు ఆ అమ్మాయి జరిగింది ఇలా చెప్పింది 3 సంవత్సరాల ముందు ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల 2 సంవత్సరాలు కోమాలోనే ఉన్నాను 6 నెలల ముందే నేను బాగా రికవర్ అయ్యాను రికవర్ అయిన వెంటనే నువ్వు అప్లై చేస్తా అన్న కాలేజ్ కి నేను కూడా అప్లై చేశాను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను అందరూ నేను చనిపోతానేమో అనుకున్నారు కానీ మన ప్రేమే నన్ను బ్రతికించింది అని చెప్పింది అది విన్న ఆ అబ్బాయి ఎంతో సంతోషించాడు ఫ్రెండ్స్ నిజమైన ప్రేమ ఒకసారి ఓడిపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా గెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు